మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా అందరి ఇళ్ల గోడలపై బల్లి కనిపిస్తూ ఉంటుంది. అది ఇంట్లో వెలుతురుకు వచ్చే కీటకాలను ఆహారంగా స్వీకరిస్తూ ఉంటుంది. అందువల్ల ఎవరూ కూడా వాటిని ఇంట్లో నుంచి తరిమివేసే ఆలోచన చేయరు. ఇక అవి హాని చేసేవి కూడా కాకపోవడం వలన ఎవరూ వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. అయితే బల్లి కూడా శకునం పలుకుతుందని, బల్లి పాటుకు ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతున్నది. ఇంట్లో బల్లి చేసే శబ్దాలు శరీరంపై పడితే జరిగే ఫలితాలను జ్యోతిష్య శాస్త్రం వివరిస్తున్నది. ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్దం చేస్తే రాహుగ్రహ ప్రభావం అని అర్థం. తూర్పు వైపున బల్లి శబ్దం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందుగానే మనకు తెలియచేస్తున్నట్లు అర్థం. ఆగ్నేయంలో బల్లి శబ్దం చేస్తే ఇంట్లో భార్యాభర్తల మధ్య తగాదాలు వంటివి ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ దిశలో బల్లి శబ్దం చేస్తే కుజగ్రహ ప్రభావంతో శుభకార్యక్రమాలు జరగడం, అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు. పక్కింటి గోడపై నుంచి దక్షిణ దిశలో బల్లి శబ్దం చేస్తే ఊహించని ఖర్చులు, విచారకరమైన విషయం తెలిసే అవకాశం ఉంది. నైరుతి దిశ నుంచి బల్లి శబ్దం చేస్తే బుధగ్రహ ప్రభావంతో బంధువుల రాక ఏర్పడును, స్నేహితుల సహాయంతో మంచి కార్యాలు వంటి శుభ ఫలితాలుంటాయి. పడమర దిశలో బల్లి శబ్దం చేస్తే శనిగ్రహ ప్రభావంతో శోధనలు, సమస్యలు వస్తున్నాయని ముందే హెచ్చరించినట్లవుతుంది. ఉత్తర దిశలో బల్లి శబ్దం చేస్తే శుభవార్తలు అందుతాయి. బల్లికి శబ్దం చేసే సూక్ష్మ శక్తి ఉన్నది. అలాంటి బల్లిని తెలియక తొక్కేయడం లేదా చంపేయడం వంటివి చేస్తే పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ముందుగా పసిగట్టే శక్తి బల్లికి ఉండటం ద్వారానే కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో విశేష పూజలను నిర్వహిస్తున్నారు. బల్లి శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేయాలి. దీపం పెట్టి నైవేద్యంతో ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. బల్లి లేదా తొండ తల మీద నుంచి క్రిందకి దిగితే మంచిది కాదు, కింద నుంచి పైకి పాకి వెంటనే దిగితే మంచిది. శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాలందు బల్లి పడటం వల్ల వివిధ రకాల ఫలితాలు కలుగుతాయి. తల మీద పడితే కలహం, బ్రహ్మరంధ్రం మీద భయం, జుట్టు మీదైతే కష్టం, వెనుక జుట్టు మీద పడితే మృత్యు భయం, జడ మీద పడితే మృత్యు భయం వంటివి కలుగుతాయి. ఇక ముఖం పైన పడితే బంధు దర్శనం, కనుబొమ్మల మీద అయితే కలహం, కుడికన్ను మీద ఓటమి, ఎడమ కన్ను మీదైతే అవమానం, కుడి చెవి మీద దుర్వార్త వినటం, ఎడమ చెవి మీద వర్తక లాభం, ముక్కు మీద పడితే ఆరోగ్య సమస్యలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం విపులంగా వివరిస్తున్నది.